హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కీర్తి హోమ్లీ ఐడియాస్ నేను మీ సంకీర్తి ఇవాళ నేను మీకు ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసి చూపిస్తాను చూడండి నా వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటిస్తే మనకి సేమ్ బయట దొరికే ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ టేస్ట్తోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండ్ ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని నేను చాలా తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేశానండి సో ప్రాసెస్లోకి వెళ్దాం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కోసం ముందుగా నేను ఒక కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఈ కడాయిని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి నేను ప్రిపేర్ చేస్తున్న ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ కోసం నేను వచ్చేసి త్రీ కప్స్ ఆఫ్ మిల్క్ అంటే అప్రాక్సిమేట్లీ హాఫ్ లీటర్ మిల్క్ని యూస్ చేస్తున్నానండి సో ఈ హాఫ్ లీటర్ మిల్క్లో నేను వచ్చేసి ఒక హాఫ్ కప్ మిల్క్ని పక్కకు తీసుకున్నాను ఎందుకంటే ఇందులో మనం కాన్ఫ్లోర్నీ యాడ్ చేసుకుందామండి ఇలా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవడం వలన ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా రెడీ అయిపోతుందండి సో అందుకే నేను వచ్చేసి ఈ ఫ్లోర్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఆ మిల్క్ని పక్కకు పెట్టుకొని ఇలా మనం స్టవ్ పై పెట్టుకున్న మిల్క్ ఇలా ఒక పొంగు రాగానే మనం స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా మనం కలుపుతూ పాలని కుక్ చేసుకోవాలండి లేదంటే అడగంటి పోతాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న ఈ పాలలోకి నేను వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ని యాడ్ చేస్తున్నానండి షుగర్ మనకి త్రీ టేబుల్ స్పూన్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకసారి ఈ విధంగా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తరువాత వీటిలోకి ముందుగా మనం కార్న్ఫ్లోర్ని కలిపి పెట్టుకున్నాం కదండి ఒక కప్పులో ఆ మిల్క్ని యాడ్ చేసుకుందామండి ఆ మిల్క్ని యాడ్ చేసుకున్న తరువాత ఇంకా ఎక్స్ట్రాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బాగా కలుపుతూ కుక్ చేసుకోవాలండి ఎందుకంటే కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకున్న మిల్క్ వలన పాలు అనేవి త్వరగా తిక్గా రెడీ అయిపోతాయండి సో అందుకే అడుగంటకుండా ఈ విధంగా లో ఫ్లేమ్లో మనం గ్యాస్ని ఉంచుకొని ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా మనకి పాలు దగ్గరికి వచ్చేస్తుందండి మొత్తము సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కలిసి పాలని కుక్ చేసుకోవాలండి చూసారు కదా ముందుతో కంపేర్ చేస్తే పాలు కాస్త తిక్కుగా రెడీ అయిపోయాయి సో ఇంకా తిక్కుగా వరకు ఈ విధంగా కలుపుతూ మనం లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి సో ఫైనల్గా పాలు చాలా వరకు దగ్గర పడిపోయిందండి సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటిలోకి నేను వచ్చేసి కాస్త ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి బయట మనకి మార్కెట్లో అవైలబుల్ గా ఉండే బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ కాస్త కలర్ ఉంటుంది కదా సో అందుకే నేను వచ్చేసి ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసి సో ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిలోకి నేను వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వెనిలా లైసెన్స్ని యాడ్ చేస్తున్నానండి వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాల మిశ్రమం ఉంది కదండి దీన్ని మనం

పూర్తిగా చల్లారిన తరువాతనే యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తరువాత వీటిలోకి నేను వచ్చేసి త్రీ ఆర్ ఫోర్ డేస్ ముందే డైలీ కొద్దిగా మీగడని తీసి పెట్టుకున్నానండి సో అలా తీసుకున్న ఒక ఫోర్ డేస్ పాలమీగడ అంటే అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ కప్ వరకు పాలమీగడని తీసుకున్నానండి పాలమీగడని యాడ్ చేయడం వలన మనం ప్రిపేర్ చేసే ఐస్ క్రీమ్ మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి ఈ పాలమీగడ లేని వాళ్ళు బయట మనకి ఫ్రెష్ క్రీమ్ అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో అది తీసుకోండి సో అలా యాడ్ చేసిన తర్వాత ట్వంటీ సెకండ్స్కి ఒకసారి మనం ఒక ఫైవ్ టైమ్స్ వరకు గ్రైండ్ చేసుకోవాలండి అలా గ్రైండ్ చేసుకోవడం వలన చాలా పర్ఫెక్ట్గా క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది అలా వచ్చిన దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మేము బయట మార్కెట్లో తెచ్చుకున్న బటర్ స్కాచ్ స్కూప్స్ ఆ బాక్స్లోకి యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో నేను వచ్చేసి టూ అవర్స్ వరకు పెట్టుకున్నానండి ఈ లోపు మనం బటర్ స్కాచ్ ని ప్రిపేర్ చేసుకుందాం అందుకు వచ్చేసి త్రీ టేబుల్ స్పూన్స్ షుగర్ ని తీసుకుంటున్నానండి షుగర్ ని మనం ఈ కడాయిలో ఒకే దగ్గర యాడ్ చేయకుండా ఇలా చల్లించినట్టు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి సో ఇలా చల్లించినట్టు యాడ్ చేసుకున్న ఈ షుగర్ ని మనం మీడియం ఫ్లేమ్ లో అలా కదల్చకుండా అంతే ఉంచాలండి ఎప్పుడైతే షుగర్ మెల్ట్ అవుతుందో అప్పుడు మనం దాన్ని కదల్చాలండి సో ఈ విధంగా మనకి షుగర్ అనేది లైట్గా మెల్టింగ్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా సో పూర్తిగా మెల్ట్ వరకు మనం ఇదే విధంగా ఉంచాలండి మీడియం ఫ్లేమ్లో సో ఇప్పుడు ఒకసారి నేను ఈ విధంగా కాస్త మెల్ట్ అయిన షుగర్ని మిక్స్ చేసుకుంటున్నాను చూసారు కదండి షుగర్ ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోతుంది సో ఇలా షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఈ విధంగా మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి తరువాత వీటిలోకి మీరు తీసుకున్న క్వాంటిటీకి తగినట్టు బటర్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవాలండి సో నేను తీసుకున్న త్రీ టేబుల్ స్పూన్స్కి నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకున్నాను తరువాత నేను ఏదైతే పాలని మెజర్ చేసుకున్న కప్పు ఉందో ఆ కప్పుతోని హాఫ్ కప్ వరకు ఇలా జీడిపప్పు పలుకులని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నానండి సో వీటిని యాడ్ చేసుకున్న తరువాత ఇవి మంచి కలర్లోకి వచ్చేంతవరకు మనం కలుపుతూ కుక్ చేసుకోవాలి చూసా కదా మనం యాడ్ చేసుకున్న జీడిపప్పు ఉంది కదండి అది మొత్తం కలర్ చేంజ్ అయిపోయింది గీలో మంచిగా ఫ్రై అయిపోయింది సో ఈ విధంగా మనం ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఈ మెల్ట్ అయిన షుగర్లో అలాగే గీ అండ్ జీడిపప్పు అంతా కలిసిపోయేలాగా ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో అంతా దగ్గర వరకు టూ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం వీటిని కుక్ చేసుకోవాలండి చూసారు కదా అంతా కలిసేలాగా బాగా దగ్గరికి అయిపోయింది సో ఇప్పుడు నేను ఒక ప్లేట్ కి ముందుగానే గీని గ్రీస్ చేసి పెట్టుకున్నానండి సో ఆ ప్లేట్ లోకి ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇప్పుడు గీతో గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్ లోకి యాడ్ చేసుకుందామండి ఇలా యాడ్ చేసుకున్న తరువాత దీన్ని మనం పూర్తిగా చల్లారే అంతవరకు పక్కకు పెట్టుకుందామండి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బటర్ స్కాచ్ మిశ్రమం అనేది పూర్తిగా చల్లారిన తరువాత బ్రేక్ చేసుకుంటూ చాలా పర్ఫెక్ట్గా ప్లేట్ నుంచి మనకు వచ్చేస్తుందండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ప్లేట్ నుంచి సపరేట్ అయిపోయి వస్తుందో చూసారు కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బటర్ స్కాచెస్ని ఇప్పుడు మనం ఏదైనా ఒక కవర్లోకి మీకు ఈ జిఫ్లా కవర్స్ అవైలబుల్గా ఉంటే అందులోకి యాడ్ చేసుకోండి సో నేనైతే ఇలా ఒక నార్మల్ కవర్లోకి యాడ్ చేసుకొని మనం జనరల్గా వెల్లుల్లిని అలాగే అల్లంని దంచుకునే రోలు తింటుంది కదండి సో దాంతో ఈ విధంగా స్మాష్ చేస్తున్నాను మరీ ఎక్కువగా చేయొద్దండి ఇలా లైట్ గా క్రష్ చేసుకోవాలి అలా చేసుకున్న తరువాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం చూసారు కదా బటర్స్కాచ్ ఎంత పర్ఫెక్ట్ గా చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెడీ అయిపోయింది సో ఈలోపు ముందుగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి చూసారు కదా ఈ ఐస్ క్రీమ్ ఎంత మంచి క్రీమీ స్ట్రక్చర్లోకి వచ్చిందో ఇప్పుడు దీన్ని మరొకసారి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందామండి ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తరువాత ఈ క్రీమ్ని మనం మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి సో నేను వచ్చేసి ట్వంటీ సెకండ్స్కి ఒకసారి ఒక ఫోర్ టైమ్స్ గ్రైండ్ చేసుకున్నానండి ఈ క్రీమ్ని ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చూసారు కదా ఈ క్రీమ్ని ఇప్పుడు మళ్ళీ మనం ముందు యాడ్ చేసుకున్న బౌల్లోకే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తరువాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని వీటిలోకి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బటర్ స్కాచెస్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తరువాత మొత్తం అంతా కలిసిపోయేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి చూసారు కదండి ఎంత మంచి కలర్లోకి మనం ప్రిపేర్ చేసుకుని ఈ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయిందో సో దీన్ని నేను వచ్చేసి టీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి హోల్ నైట్ పెట్టుకున్నాను ఇఫ్ మీకు టైం లేదంటే ఎయిట్ అవర్స్ వరకు పెట్టుకోవచ్చు సో హోల్ నైట్ పెట్టుకున్న తరువాత నెక్స్ట్ డే చూడండి ఎంత పర్ఫెక్ట్ లుక్తో సేమ్ బయట మార్కెట్లో అవైలబుల్గా ఉండే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు ఇంట్లోనే రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూస్తాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందో నా దగ్గర అయితే ఈ ఐస్ క్రీమ్ స్కూప్స్ అయితే సపరేట్గా ఏం లేదండి ఇలా ఒక గుంతగా ఉన్న స్పూన్ని తీసుకొని ఈ విధంగా నేను ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను చాలా పర్ఫెక్ట్గానే వచ్చేసిందండి సో చూసారు కదా ఇలా రౌండ్గా మనకి సేమ్ స్కూప్తో యూజ్ చేసినట్టే వచ్చిందండి ఐస్ క్రీమ్ అనేది సో సమ్మర్లో చాలా వరకు ఐస్ క్రీమ్ తినడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా సో ఈ విధంగా చాలా తక్కువ ఖర్చుతో చాలా తక్కువ టైంలో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి సో రిమైనింగ్ నేను ఉంచిన ఈ బటర్ స్కాచెస్ని ఇలా ఐస్ క్రీమ్ పై గార్నిషింగ్కి యూస్ చేస్తున్నానండి సో ఇంతే అండి చాలా సింపుల్గా మనం బటర్స్కాచ్ ఐస్ క్రీమ్ని ఇంట్లో రెడీ చేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంతో తింటారు కదండి గా మీరు ఒకసారి ఈ విధంగా ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా అండ్ చాలా తక్కువ ఖర్చుతో తక్కువ టైంలో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో